లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నందమూరి కళ్యాణ్ రామ్ ఓవైపు సినిమాలో కథానాయకుడిగా నటిస్తూ మరోవైపు నిర్మాతగాను సినిమాలు నిర్మిస్తున్నాడు. తమ్ముడు NTR తో అన్న కళ్యాణ్ రామ్ దేవరా సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హీరోగా నిర్మాతగా బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నెల 29న డెవిల్ మూవీ రిలీజ్ కానుంది. టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో డెవిల్ పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ రాజకీయాల గురించి చెప్పిన సమాధానం సంచలనమైంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఏపీ ఎన్నికల వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది. ఈసారి మీరు ఎటువైపు ఉండబోతున్నారు అనే ప్రశ్నకు కుటుంబం మొత్తం ఆలోచించుకుని తర్వాత అందరికీ చెబుతా ఉన్నారు. కుటుంబం అంటే NTR, మీరే కదా అంటే అవును, మేమిద్దరమే మిగిలాం అన్నారు. కళ్యాణ్ రామ్ చెప్పిన ఈ సమాధానమే సంచలనమైంది. కారణం ఏంటంటే, మీరు ఎటువైపు అని అడిగిన ప్రశ్నకు తెలుగుదేశం పార్టీ మా తాత పెట్టిన పార్టీ, మా పార్టీ వైపే ఉంటామని చెప్పొచ్చు. అలా అనుకుంటా కుటుంబం అంతా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాం అని చెప్పడం కాస్త షాకింగ్ గా ఉంది. దీంతో కళ్యాణ్ రామ్ కామెంట్స్ అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయింది. ఎన్నికల టైంకు నిజంగానే NTR, కళ్యాణ్ రామ్ మా నిర్ణయం ఇది, ఈ పార్టీకి మా మద్దతు అని చెబుతారా లేదా సైలెంట్ గా ఉంటారా అనేది ఆసక్తిగా మారింది. మరి NTR ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.